ఇక జనగామలో సీఎం కేసీఆర్ ఎన్నికల శంకరావంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందజేస్తారు. రవికాంత్ చెప్పండి. సమైక్య రాష్ట్రంలో కరువు కాటకాల జిల్లాగా ఉన్నటువంటి కరువు కాటకాల ప్రాంతంగా ఉన్నటువంటి జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరువు కాటకాలు పూర్తిగా తొలగిపోయి సస్యశ్యామలం అవుతున్న నేపథ్యం చూస్తున్నాము. ముఖ్యంగా జనగామ జిల్లాగా ఏర్పడింది. అభివృద్ధి సంక్షేమంలో జనగామ దూసుకెళ్తున్న సందర్భం మనం కల్పిస్తోంది. ఎన్నికల శంకారావంలో భాగంగా ఇవాళ సీఎం కేసీఆర్ గారు జనగామ జిల్లా కేంద్రంలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభకు సంబంధించి సీఎం కేసీఆర్ గారు హాజరయ్యే అవకాశం మనకు కనిపిస్తోంది. పూర్తిగా 12 గంటలకు మధ్యాహ్నం 12 గంటలకు జనగామ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ ఒకటి ఉండబోతుంది. పూర్తి స్థాయిలో జనగామ ఒకప్పుడు కరువు కాటకాలకు విలసిల్లినటువంటి ప్రాంతంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సస్యశ్యామలం అయిపోయిన నేపథ్యం మనం చూసుకోవచ్చు. పూర్తిగా చూసినట్టయితే సభ ప్రాంగణం దగ్గర మనం ఏర్పాటు చూసుకోవచ్చు. ముందుగా మనకు సభ ప్రాంగణం దగ్గర ఏదైతే ఇక్కడ సాల్ట్ ఆర్ట్ కనిపిస్తోంది, సీఎం కేసీఆర్ గారి బొమ్మతో పాటు ఇటు పలరాజశ్వరరెడ్డి ఇద్దరి బొమ్మలతో కూడిన సాల్ట్ ఆర్ట్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. వేదిక చూసుకోవచ్చు, జర్మన్ షెడ్స్తో కూడిన వేదికను ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. చాలా అంటే ప్రజలకు పెద్ద ఎత్తున 1 లక్ష మంది ప్రజలు వచ్చే నేపథ్యంలో సీటింగ్ కెపాసిటీనే ఇక్కడ 50 వేల మంది సీటింగ్ కెపాసిటీ ఉండే విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు చేసిన సందర్భంగా మనకు కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో వికాస్ నగర్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ ప్రాంగణంలో ఈ సభ జరుగుతోంది. రోడ్డుకు మరో ప్రాంతంలో ఉన్నటువంటి వికాస్ నగర్లోనే మరో ప్రాంతంలో హెలిప్యాడ్ ఉంది. అతి తక్కువ దూరమే రోడ్డుకు అవతల హెలిప్యాడ్, రోడ్డుకు ఇటువైపున సభా ప్రాంగణం ఉన్న నేపథ్యంలో హెలిప్యాడ్ దిగిన వెంటనే సీఎం కేసీఆర్ గారు వచ్చి ప్రసంగించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో సీఎం కేసీఆర్ రాకతో జనగామ ప్రాంతం అంతా కూడా గులాబీమయంగా మారిన సందర్భం మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో సభకు తరలి వచ్చే వాళ్ళ కోసం పూర్తి స్థాయిలో పార్కింగ్ ఏర్పాట్లు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎవరైతే ఇటు చేర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట, బచ్చన్నపేట నుంచి వచ్చే వారి కోసము బాలాజీ ఫంక్షన్ హాల్, అదేవిధంగా షామీర్పేట గ్రౌండ్లో, దాంతోపాటు నర్మెట్ట, జనగామ రూరల్, అర్బన్ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఆవాహనాల కోసం సభా వేదిక వెనుక వైపున వడ్లకొండ బైపాస్ రోడ్డు వైపు, అదేవిధంగా హర్మకొండ రోడ్డు, అదేవిధంగా హైదరాబాద్ రోడ్డు మార్గం గుండా వచ్చే వాహనాలకు జిల్లా ఆసుపత్రి వద్ద పార్కింగ్ ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు పూర్తి స్థాయిలో కనిపిస్తూ ఉంది. ఒకవైపు ప్రధాన వేదిక, దాంతోపాటు మరోవైపు ఇటు ధూమ్ధామ్ నిర్వహించే విధంగా కళాకారుల కోసం మరొక వేదిక ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో 50 వేల సీటింగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. 1 లక్ష మంది ప్రజలు రానున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో నిన్న సీఎం కేసీఆర్ గారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా విడుదల చేసిన మేనిఫెస్టో నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం కనిపిస్తుంది. జనగామ ప్రాంతం ఒకప్పుడు ఇదంతా కూడా కరువు కాటకాల బారిన పడిన నేల. ఒకప్పుడు రాజస్థాన్తో పోలిస్తే కూడా ఇక్కడ అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం. పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గారి సంక్షేమ పాలనలో ఈ జనగామ ప్రాంతం అంతా కూడా పూర్తి స్థాయిలో సస్యశ్యామలమైన ప్రాంతంగా మనం చూడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో జనగామ ప్రాంతంలో ఒకనాడు ఈ గ్రామాల్లో పూర్తిగా ముసలి వాళ్ళు మాత్రమే కనిపించే పరిస్థితి ఉండేది. యువకులంతా వలస బాట పట్టిన నేపథ్యంలో ఇవాళ జనగామ అభివృద్ధి, ఒకవైపు మెడికల్ కాలేజీ రావడము, 100 పడకలుగా ఉన్నటువంటి ఇక్కడ ఆసుపత్రి ఇవాళ 250 పడకలకు చేరిన సందర్భాన్ని మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో మనం ఈ జనగామ ప్రాంతం అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాము. ఇవాళ రైతులు ఒకప్పుడు ఈ ఏదైతే జనగామ ప్రాంతం ఉందో ఇది కరువులో బారిన పడిన ప్రాంతం నుంచి వాళ్ళ దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరడము, దేశానికి అన్నం పెట్టే నియోజకవర్గాల్లో ఇవాళ జనగామ నియోజకవర్గం కూడా చేరిన నేపథ్యం మనం చూస్తున్నాము. పూర్తి స్థాయిలో అయితే సభ కోసం అన్ని ఏర్పాట్లు జరిగిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనం సభ దగ్గర ఏర్పాట్లు చూసినట్టయితే ఏదైతే పూర్తి స్థాయిలో 50 వేల కెపాసిటీ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇక్కడ వచ్చే ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళ కోసం మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పరిశీలించడం కోసం పెద్ద ఎత్తున మనకు బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో జనగామ ప్రాంతం అంతా కూడా ఇవాళ అభివృద్ధి చెందిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోనే అని చెప్పుకోవాల్సి ఉంటుంది. మనతో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా
జెడ్పీ చైర్పర్సన్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఇవాల జనగా ప్రాంతం అంతా కూడా కరువు బారిన పడనేలా ఇవాల ఎలా ఉంది ఒకప్పుడు 2014 ముందు కనీసం తాగడానికి కూడా కనీసం సాగడానికి కూడా నీరు లేని పరిస్థితిలో ఉండేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ రోజు జనగామ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమై పచ్చదనంతో మొత్తం ఎక్కడెక్కడికి అన్ని కూడా బాగా ఉంటున్నాయి ఎందుకంటే దేంట్లో గాని నీళ్ళల్లో గాని సాగునీళ్ళల్లో గాని తాగునీళ్ళల్లో గాని వ్యవసాయంలో గాని ప్రతి దాంట్లో కూడా తెలంగాణ రోజు రోజుకు అభివృద్ధి చెందు 2014 తర్వాత ఇప్పటి వరకు చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఒక బంగారు తెలంగాణలో భాగంగా ఈ రోజు జనగామ కూడా చాలా పేరు ప్రతిష్టలు చేస్తూ చాలా అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందడం జరుగుతుంది ఇవాల ఇక్కడ ఉన్న ప్రాంత యువకులంతా వలసలు వెళ్ళి ఇక్కడ ముసలి వాళ్ళు మాత్రమే కనిపించే పరిస్థితి ఉండేది బిందెలతో కొట్లాటాలు జరుగుతుండేది ఈ ప్రాంతానికి నాయకులు రావాలంటే భయపడే సిచ్యువేషన్ ఉండేది ఎట్లా చూస్తారు సార్ ఇది ఈ ప్రగతిని అంతా ఒకప్పుడు 2014 ముందు అందరు వలసలు పోయి బతుకుదెరువులకు పోయిన ప్రజలు ఉండేది తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి దగ్గరికి కూడా ప్రతి ఊరికి కూడా చెరువులు నింపి చెరువు ప్రతి నీళ్ళు వచ్చే వరకు వరుసలు పోయిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎక్కడి ఊర్లకు వాళ్ళు వచ్చి ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఒకప్పుడు వ్యవసాయం బంగారం అన్నోళ్ళే ఈరోజు బంగారంతో వ్యవసాయం లెక్క చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేయడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా సంతోషపడుతూ చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో మనకు ప్రధాన వేదిక కనిపిస్తూ ఉంది దాంతోపాటు పక్కనే ధూమ్ధామ్ కోసం కళాకారుల కోసం మరొక వేదిక ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది ఇక్కడ 100,000 మంది జనాభా రానున్న నేపథ్యంలో వాళ్ళ కోసం పూర్తిగా ఏర్పాటు చేశారు 50,000 సీటింగ్తో పాటు ఇటు మంచినీళ్ళ ప్యాకెట్లు అటు మజ్జిగ ప్యాకెట్లను కూడా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ ప్రాంతానికి సీఎం కేసీఆర్ గారు రానున్న నేపథ్యంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించడానికి వస్తున్న నేపథ్యం కూడా మనం చూసుకోవచ్చు ఓటు